ఓ ప్రధానమంత్రి ప్రధానమంత్రి దేశంలో ఎవరికైనా పార్టీకి ఏ పార్టీకి నాయకుడైనా అవ్వచ్చు కానీ ఫైనల్గా ఎన్నికైన తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి అంతేగాని ఓ పార్టీ ప్రధానమంత్రి అవడు. అట్లాగే ఒక పార్లమెంటు సభ్యుడైనా ఒక శాసనసభ్యుడైనా కార్పొరేటర్ అయినా ఎన్నికలకు ముందు పార్టీ అభ్యర్థులు, ఎన్నికలలో గెలిచిన తర్వాత తమకి నిర్దేశించినటువంటి ప్రాంతానికి మొత్తానికి ప్రజాప్రతినిధి, ఒక పార్టీ ప్రజాప్రతినిధి కాదు. కానీ ఆ సున్నితమైనటువంటి అంశాన్ని పక్కన పెట్టి వెంటాడి నోటికి వచ్చినటువంటి విధంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఉంటూ ఉంటాయి. అయితే తాజాగా రైతులు, పంజాబ్కి చెందినటువంటి రైతులే, అది కూడా ఇంతకుముందే చెప్పుకున్నట్టు మండీల వ్యవస్థ మీద ఆధారపడి, అలాగే అక్కడ ఉన్నటువంటి మధ్య దళారీల మీదనే పూర్తిగా ఆధారపడ్డటువంటి వాళ్ళు, ఆ దళారీలందరూ చేయిస్తున్నటువంటి ఉద్యమం రైతులే చేస్తుంది ఉద్యమం, రైతులు కాదనడానికి లేదు. ఆ రైతులు ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారంటే దళారుల ప్రోద్బలంతో. ఎవరైనా సరే మేము దళారుల దగ్గర నుంచినే తీసుకుంటాము, మాకు వ్యక్తిగతంగా వద్దు, మేము మండీలోనే అమ్ముతాము, బయట వద్దని ఎవరన్నా అంటారు. బయట అయినా అమ్ముకోవచ్చు, నువ్వు దళారీకైనా అమ్ముకోవచ్చు, అంటే బయట వాళ్ళు వస్తే తమ వ్యాపారం దెబ్బతింటుందని దళారీలు, మండీల యజమానులు, మండీలలో ఉండేటువంటి నిర్వాహకులు కలిసి ఆడిస్తున్నటువంటి జూదం ఓపెన్ సీక్రెట్. ఈ సందర్భంలో కొన్ని శక్తులు కూడా వాళ్లతో తోడైనాయి. ఎవరైతే యాంటీ మోడీ, యాంటీ ఇండియా, లేకపోతే కనుక విశాల దృక్పథం కలిగినటువంటి ప్రాపంచిక అంశాలతో కూడినటువంటి ఇది కావాలి, ఇక్కడ ప్రత్యేకంగా దేశం గొప్ప కాదని చెప్పుకోవాలనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా అక్కడికి చేరారు. దీంతో దమ్ముంటే ప్రధానమంత్రిని రమ్మనండి, ఇక్కడికి ఏడో కూర్చుని మాట్లాడటం కాదు లాంటి స్టేట్మెంట్లు ఇస్తూ వస్తూ ఉన్నారు. ఇలాంటి దశలో ఓ సంచలనాత్మకమైనటువంటి పని చేశారు నరేంద్ర మోడీ. వాస్తవంగా రాజ్గంజ్, న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాకబ్గంజ్లో ఉన్నటువంటి గురుద్వారాకి ఆకస్మికంగా వెళ్ళారు. అది కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా నేరుగా ఆయన వెళ్ళి ఒక కారులో దిగటం, కారులో దిగి అక్కడ గురు తేజ్ బహదూర్కి సంబంధించి 400వ ఉత్సవం జరగబోతున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రార్థన చేయటం. అసలు నిర్వాహకులకి తెలియదు, ఆ ప్రాంతంలో తెలియదు, ఆయన వెళ్తున్నారన్నది కూడా ఎవరికి తెలియదు. వెళ్ళి ఒక్కసారిగా అక్కడ ప్రార్థన చేసి వచ్చేటప్పుడు అక్కడే కూర్చుని వాళ్ళతో కలిసి ప్రసాదం స్వీకరించే సందర్భంలో అందరూ తెలిసి ఒక్కసారి ఆశ్చర్యపోయారు. అందరూ కూడా వెళ్ళి ఫోటోలు దిగటం, అదే సిక్కు సోదరులు కూడా ఫోటోలు దిగడం, అంటే అక్కడ సిక్కులకి దూరం అయిపోయారు ప్రధానమంత్రి అన్న ప్రచారం. ఒకప్పుడు కనుక ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు సిక్కులకు దూరం అయింది, దానికి కారణం ఏంటంటే సిక్కులు ఊచకోత. అలాంటి పరిస్థితి బీజేపీకి తెచ్చామన్న ప్రచారం చేయడం కోసం, ప్రధానమంత్రికి తెచ్చామన్న ప్రచారం చేయడం కోసం ప్రయత్నం జరుగుతున్నటువంటి వాళ్ళు. ఇంకోటి రైతుల దగ్గరికి వెళ్ళే దమ్ము లేదు, లేకపోతే రైతులతో మాట్లాడే సీన్ లేదు, బయట తిరగలరా లాంటి నినాదాలు ఇస్తున్నటువంటి వేళ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్ళి చూపించడం ద్వారా మాటలు వేరు చేతలు వేరు అన్నటువంటి సంకేతం ఇవ్వడం, రెండో పక్షాన ఇటు తన వైపు నుంచి తన వాదనలు జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం అన్నటువంటి, అంటే ఇంతవరకు ఏ ప్రధాని ఇలా ఒక సీరియస్ పరిణామాల సందర్భంలో జనం మధ్యలోకి వెళ్ళి చేసినటువంటిది లేదు. ఆ ప్రయత్నం చేయడం ద్వారా, అంటే గతంలో ఇందిరాగాంధీ చేశారు, ఎమర్జెన్సీ తర్వాత కూడా జనం తరుముతారు అన్నటువంటి సందర్భంలో అట్లా కాదంటూ జనం మధ్యలో తిరిగి మళ్ళీ జనతా ప్రభుత్వాన్ని కూల్చి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. అలాంటి ధైర్యం సాహసం అన్నటువంటిది మరి ఎవరు చేయలేరు అనేటువంటిది కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటికి కూడా భావిస్తుంటాయి. అలాంటి దశలో ఇప్పుడు ప్రధానమంత్రి చేసినటువంటి సంచలనమైంది.